అది ఎవరు ఈ సుప్రీం అనే ఒక క్వశ్చన్ ఉంటుంది. ఈ ఇందులో అలా కాదు, భారతీయుడు అంటే ఫ్రమ్ సీన్ వన్ ఇట్ ఇస్ టాకింగ్ అబౌట్ మీ. కమల్ గారు, శంకర్ గారు, బయట ప్రపంచంలో ఇలాంటి ప్రశ్నలు లేవు. ఏంటి ఆయన కొంతసేపు వస్తారని ఎవరు చెప్పలేదు, ఈ ఒక మనిషికి వచ్చింది ఆ డౌట్. సో ఆ ఒక మనిషిని మనం బయటకు వెళ్ళి సమాధానం చెప్దాం ప్లీజ్. కమల్ హాసన్ గారి సినిమా ఇది. కమల్ హాసన్ గారు ప్రతి ఫ్రేమ్లో, ఆయన ప్రతి హార్ట్ బీట్లో ఉంటారు, అది అందరికి తెలుసు. సో అది మనం, వీ కెన్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. హలో అండి, మీ ముగ్గురికి అండి అన్నట్లు, కమల్ హాసన్ గారు, సిద్ధార్థ రకుల్. తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య సినిమా వాళ్ళకి ఏమైనా టికెట్ రేట్స్ హైక్స్ కావాలంటే ఆ సినిమాలో నటిస్తున్న వాళ్ళు ఏదైనా ఒక వీడియో చేయాలి అంటే డ్రగ్స్ ఎగెయిన్స్ట్గా. వినిపించలేదు, ఇంకొకసారి చెప్పండి. తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు సినిమా టికెట్స్ హైక్ ఏమైనా కావాలంటే ఆ సినిమాలో నటిస్తున్న వాళ్ళు కానీ ఏమైనా మా సోషల్ అవేర్నెస్ ఒక వీడియో చేసి పెట్టాలి అని అన్నారు. ఎగ్నిస్ట్ డ్రగ్స్ ఏదైనా సోషల్ అవేర్నెస్. అయితే నటులుగా మీకేమైనా సామాజిక అంటే బాధ్యత ఉందా అసలు మామూలుగా? సార్, నా పేరు సిద్ధార్థ్ అండి. నేను క్రితం 20 ఇయర్స్ నుంచి తెలుగు ప్రేక్షకుల ముందు వస్తున్నాను. ఫస్ట్ తెలుగు సినిమాలో ఒక కాండమ్ చేతిలో పట్టుకుని ప్లీజ్ యూజ్ కాండమ్ అని బిల్ బోర్డ్స్లో నా ఫేస్ వచ్చినట్టు నేను గవర్నమెంట్తో కోఆపరేషన్ ఇచ్చాను. 2005 నుంచి 2011 వరకు ఆంధ్రప్రదేశ్లో, అప్పుడు ఒక స్టేటే కదా, ఎక్కడ మీకు హోర్డింగ్ అబౌట్ సేఫ్ సెక్స్ ఉంటే సిద్ధార్థ్ అనే మనిషి చేతిలో కాండమ్ ఉంటుంది. ఓకేనా? ఆ బాధ్యత నా బాధ్యత. ఒక చీఫ్ మినిస్టర్ చెప్పి ఆ బాధ్యత నాకు రాదు. అట్లాగే ఒక యాక్టర్కి బాధ్యత ముందు నుంచి ఉందా అని ప్రశ్నానికి నేను నో కమెంట్స్ అని చెప్పాలి. ఎందుకంటే అది ప్రశ్నానికి నాకు అర్థం కా, ఐ డోంట్ అండర్స్టాండ్ ఇట్. ఎవ్రీ యాక్టర్ ఇస్ సోషలీ రెస్పాన్సిబుల్. వీ డూ థింగ్స్ బేస్డ్ ఆన్ అవర్ కాన్షియన్స్. విచ్ ఎవర్ సీఎం రిక్వెస్ట్ అస్ టు డూ సంథింగ్ వీ విల్ డూ ఇట్. నో సీఎం హెస్ టోల్డ్ అస్ ఓన్లీ ఇఫ్ యూ డూ దిస్ వీ విల్ డూ సంథింగ్ ఎల్స్. సో కమల్ సార్, రకుల్, యూ డోంట్ నీడ్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. శంకర్ సార్, మేము వీ హ్యావ్ గ్రోన్ అప్ వాచింగ్ ఆల్ యువర్ లెజెండరీ క్యారెక్టర్స్. అసలు ఇప్పుడు అయితే పాన్ ఇండియా సినిమా ఈవెంట్ సినిమాలు అంటున్నారు, కానీ మాకు తెలిసిన ఈవెంట్ సినిమాలు ఎప్పటి నుంచో అంటే మీరు తీసినవి అన్ని. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ దోస్ మెమరీస్. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ యువర్ కెరియర్ మీ గురించి ఎప్పుడు చెప్పినా సరే మీరు ఒక పర్ఫెక్షనిస్ట్ అని, అండ్ పీపుల్ మాట్లాడతారు, అట్ ది సేమ్ టైం మీ యాక్షన్స్ ద్వారా మీరు చూపిస్తూ ఉంటారు కూడా. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ యువర్ కెరియర్ 2 సినిమాలు ప్యారలల్గా షూట్ చేశారు, గేమ్ చేంజర్ కానీ లేకపోతే ఇది కానీ. ఐ బిలీవ్ ఇండియన్3 కూడా కొంత పోర్షన్ షూట్ చేశారేమో, ఐ డోంట్ నో. చాలామందికి మిమ్మల్ని అభిమానించే వాళ్ళకి కానీ లేకపోతే కమల్ హాసన్ గారి ఫ్యాన్స్కి కానీ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్కి ఏంటంటే, డిట్ ఇట్ ఎనీవే ఎఫెక్ట్ ద క్వాలిటీ కానీ లేకపోతే మీ వర్కింగ్ స్టైల్ కానీ? ఇంపాసిబుల్, ఏమీ తేడా ఉండదు. ఓకే, కరెక్ట్ సార్. అంటే ఒకేసారి 2 పిక్చర్ చేస్తే కూడా నేను సెపరేట్గా చేస్తే ఏమి ఎఫర్ట్ వేస్తానో, నేను మాత్రం కాదు మా యూనిట్ అందరూ ఎక్కువనే వేశారు. ఈ మాటలు రాకూడదు ఒకేసారి 2 పిక్చర్ చేసేది ఏదో క్వాలిటీ తగ్గిందని అనుకోకూడదని ఎక్స్ట్రా ఎఫర్ట్ వేశాం. అంటే ఇప్పుడు భారతీయుడు పిక్చర్ మధ్యలో కరోనా వచ్చింది. ఆ కరోనా టైంలో నేను ఎప్పుడు ఈ షూటింగ్ స్టార్ట్ చేస్తే కూడా రెడీగా ఉండాలని అన్ని ప్రెప్ ఫినిష్ చేశాను. సీన్ రైటింగ్, షార్ట్ డివిజన్, ప్రాపర్టీస్ లిస్టు, ఆర్టిస్ట్ లిస్టు, కాస్ట్యూమ్స్ అన్నీ అయిపోయింది. ఒకే ఒకటి షూటింగ్ స్పాట్లో వెళ్ళి షూట్ చేయాలి. లొకేషన్స్ కూడా అన్నీ చూసేసాము. ఎవ్రీథింగ్ ఇస్ డిజైన్, ఎవ్రీథింగ్ ఇస్ రెడీ. అలాగ ఫుల్గా రెడీగా ఉంది బట్టి నాకు కొంచెం ఈజీగా పోయింది. గేమ్ చేంజర్ చేసేటప్పుడు నేను భారతీయుడు గురించి ఎక్కువ ఆలోచించి అక్కర్లా, అన్ని క్రియేటివ్ వర్క్స్ ప్రెప్ వర్క్స్ అన్నీ అయిపోయింది. సో అండ్ యు నీ నాట్ వరీ, లైక్ ఆల్ ఆఫ్ మై ఫిల్మ్స్, బోత్ ద ఫిల్మ్స్ అండ్ ద పార్ట్ 3 ఆల్సో విల్ హ్యావ్ ద సేమ్. ఈవెన్ ఐ కెన్ టెల్ సంథింగ్ ఎక్స్ట్రా, వీ పుట్ సమ్ ఎఫర్ట్స్ ఆన్ దట్, బిలీవర్స్. థ్యాంక్ యూ. అండ్ అది ఇది ఈ క్వశ్చన్ నా కాదు కానీ, వాట్ డూ యూ థింక్ ఆఫ్ మిస్టర్ కే బాలచందర్? ఇస్ హీ ఎ పర్ఫెక్షనిస్ట్ ఆర్ సో ఇప్పుడు కొత్తగా వచ్చింది 2 పిక్చర్స్ చేస్తున్నారు డైరెక్టర్. దేర్ ఆర్ మెనీ డైరెక్టర్స్, సురేష్ గారు